హల్లెలూయా. ప్రిమైన్ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయము కూడా 8 గంటలకు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హృదయాల్లో, ఎంతోమంది గృహాల్లోకి ఈ వాక్యం వెళుతున్నప్పుడు ఈ వాక్యమే మనుషుల జీవితాలను మార్చేది, లేవనెత్తేది, నిలబెట్టేది, మరి వారి జీవితాలను బాగు చేసేది, వారి రోగాల నుంచి విడుదల కలిగించేది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు ప్రార్థనా ఛానల్లో ప్రభు పేట వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలి, ఈ కార్యక్రమాన్ని పురుకొల్పాలనుకుంటే మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క గూగుల్ పే అరే ఫోన్పే కానీ మీరు దానికి చేయొచ్చని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. యేసయ్యా నిన్నే సేవింతును ఆరాధింతును స్తుతింతును. యేసయ్యా నిన్నే నింపావు నీ శక్తితో, నింపావు
రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవదీవెనలు పొందండి. దావీదు రాసిన కీర్తన 23వ కీర్తనలో కొన్ని అంశాలు మనం ధ్యానించబోతూ ఉన్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దావీదు మరి దేవుణ్ణి ఓన్ చేసుకుంటున్నాడు. ఓన్ చేసుకోవడం అంటే ఏంటంటే ఆయన ఎవరో కాపరి కాదు, నా కాపరి అని ఆయన చెప్పుకుంటున్నాడు. నిజంగా చాలాసార్లు ఈ దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే కొన్నిసార్లు నా దేవుడు, నా యేసయ్య, నా ప్రభువు, నా ప్రభు నా పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు, నా ప్రభు నన్ను విడిచిపెట్టడు అని కొన్నిసార్లు ఈ ప్రభువుని మనం సొంతగా స్వతంత్రించుకోకుండా, అంటే ఎంత క్లియర్గా అంటే మరి మీ కాపరిగా ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ ఈ దేవుడు ఎవరు కాపరి అంటే నా కాపరి, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు, నన్ను కాచే దేవుడు, నన్ను నడిపించే దేవుడు, నాకు సహాయం చేసే దేవుడు. చాలాసార్లు గొర్రెలను కాస్తున్న కాపర్లను మనం చూస్తూ ఉంటాం. మనం చాలా ప్రయాణాలు మరి పల్లెటూరు ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో అవి కనబడుతూ ఉంటాయి. చాలామంది గొర్రెలను పరిపాలిస్తూ అవి వాటిని నడిపిస్తూ వాటికి ముందుగా మనుషులు నడుస్తూ ఉంటారు. ఆ గొర్రెలు ఆ మనిషి వెనకే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మరి ఆ గొర్రెలు ఏ విధంగా అయితే వాళ్ళు నడిపించి తమ గమ్యస్థానానికి చేర్చగలుగుతున్నారో అలాగే మనం ఆరాధించే దేవుడు, మనల్ని సేవించే దేవుడు కూడా ఆయనను మన కాపరిగా, ఆయన అంటున్నాడు నా కాపరి నాకు. నిజంగా ఒకసారి ఆ మాట మీరు ఆలోచించండి, యేసయ్యే దేవాది దేవుడే మనకు కాపరిగా ఉంటే ఏం కొదు ఉంటుందంటారు చెప్పండి. ఈ లోకంలో గొర్రెలను కాచే కాపరులు వాటికి కావలసిన మేతను పెట్టి ఎక్కడో వాళ్ళ చేతిలో ఒక పెద్ద కర్ర, దానికి ఒక కత్తి కట్టుంటుంది, ఎక్కడో చెట్ల కొమ్మలను కిందకు వంచి వాటికి పెడుతూ మంచి పైనున్న లేత కొమ్మలన్నీ తీసి వాటికి ఆహారం పెడుతూ ఉన్నప్పుడు, మనము సేవించే దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకేమన్నా కొదువు ఉంటుందంటారా? అందుకే దావీదు దాన్ని గుర్తించాడు. నిజంగా దావీదు ఆ గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి సింహము, ఒకసారి ఎలుకబంటు, ఇలాంటి భయంకరమైన జంతువులు ఆయన మీద దాడి చేసినప్పుడు మరి ఆ దాడి నుంచి దేవుడు ఎంతగానో మరి సింహాన్ని నోటి నుంచి ఆ యొక్క గొర్రె పిల్లను రక్షించడానికి, అలాగే ఎలుకబంటు నుంచి ఆ గొర్రెలను రక్షించడానికి దావీదుకు ఒక శక్తి సామర్థ్యాన్ని దేవుడిచ్చి వాటి నుంచి రక్షించాడు. వినండి, దావీదు కూడా గొర్రెల కాపరిగానే ఉన్నాడు. నిజంగా కాపరి కాబట్టి తన గొర్రెలను సింహము దగ్గర, ఎలుకబంటు దగ్గర పడకుండా ఉండటం కొరకు ఆయన ఎంతగానో వాటిని కొట్టి వాటిని తరిమివేసి ఆ గొర్రెలను రక్షించగలిగాడు. అలాగే దేవుడే, ఒక దావీదే ఆ విధంగా చేయగలిగినప్పుడు దేవుడే మనకు కాపరిగా ఉంటే, ఆయన్నే మనము కాపరిగా చేసుకుంటే, మన యొక్క హృదయాల్లో, తలంపుల్లో, ఆలోచనల్లో
నా దేవుడే నా కాపరి అని ఈ మనుషులు కాదు నా కాపరి, నా కుటుంబస్తులు కాదు నా కాపరి, నా ఉద్యోగం కాదు నన్ను కాచి కాపాడేది, లేకపోతే నాకున్న తలాంతులు కాదు నన్ను కాచేది, లేకపోతే నేను చేసుకున్న వైద్యము లేక మందులు కాదు నన్ను కాచేది, నా దేవుడే నాకు కాపరి, నా దేవుడే నాకు కాపరిగా ఉండటం ద్వారా నేను ఇప్పటివరకు బ్రతకగలుగుతున్నాను, జీవించగలుగుతున్నానని మనం అనుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితాల్లో ఏ కొదువు లేకుండా మనం బ్రతకగలుగుతాం. నిజంగా దేవుడు మంచి కాపరి, మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి. ఆయన తన బిడ్డలను ఏ విధంగా రక్షించుకోవాలో ఆయనకి తెలుసు, ఏ విధంగా లేవనెత్తాలో ఆయనకి తెలుసు, ఏ విధంగా నిలబెట్టాలో ఆయనకి తెలుసు. ఆయనకు తెలియంది ఏది కూడా లేదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన సకలము చేయగలిగిన దేవుడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన్ని మనం ఏం చేయాలో తెలుసా? ఈ కాపరంట కాపరిగా చేసుకుంటే మొదటిగా నీకు లేమనేది ఉండనే ఉండదు, లోటు అనేది ఉండదు, ఏ విషయంలో కూడా నువ్వు తక్కువ స్థితిలో ఉండవు. కాబట్టి ఈ లోకంలో ఎవరినో మనం కాపరిగా చేసుకోవడం, లేకపోతే మనం నివసిస్తున్న గృహాలే ఇవే నా జీవితం శాశ్వతం, లేకపోతే ఇవే నన్ను కాచి కాపాడేవి, అలాగే మనం చేసుకుంటున్న మందులో లేకపోతే ఇలాంటివన్నీవే మనం కాచి కాపాడేవి కాదు. కానీ నా కాపరి ఎవరంటే నా యేసయ్య. దావీదు అంటాడు, దేవుణ్ణి ఇక్కడ కాపరిగా సంబోధించాడు. కొన్ని చోట్ల అయితే అని అంటాడు, దేవుణ్ణి స్వయంగా నా బలమా అని పిలుస్తున్నాడు. నా బలమా, నా కోట, నా శైలమా, నా దుర్గమా, నా రక్షణ శృంగమా అని చెప్పి దేవుణ్ణి రకరకాలుగా, ఆయన ఏ విధంగా అయితే దేవుని దగ్గర నుంచి ఏమి కావాలనుకుంటున్నాడు, దేవుణ్ణి ఏ విధంగా ఆయనకి అన్వయించుకుంటున్నాడు, దేవుని దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, ఒకవేళ బలాన్ని ఎక్స్పెక్ట్ చేస్తే బలాన్ని పొందుకోవాలని అనుకుంటే ఏమని పిలిచేవాడో తెలుసా? నా బలమా అని పిలిచేవాడు, లేకపోతే నా కోట అని పిలిచేవాడు. నేను నివసించేది అది నాకు కోట కాదయ్యా, నువ్వే నాకు కోటవి, నువ్వే నా శైలము, నువ్వే నా రక్షణ శృంగము, నా ఎత్తైన కోటవు నీవే అని చెప్పి ప్రభువుని అనేక రకాలుగా ఆయన సంబోధిస్తూ ఆ దేవుణ్ణి ఏం చేసేవాడంటే తన పరిస్థితులకు అనుగుణంగా ఆయన అన్వయించుకుని ఆ దేవుణ్ణి ఆయన ఉపయోగించుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ ఆయన శక్తిని పొందుకుంటూ దేవుని సందులో సాగేవాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు, నా కాపరి నువ్వే నాయన, నన్ను నడిపించేవాడు నువ్వే నాయన, నన్ను పోషించేవాడు నువ్వే నాయన, ఎటు వెళ్ళాలో నాకు తెలియదు నాయన, నన్ను నడిపించే మార్గము దిక్చూచువి నువ్వే, నాకు జ్ఞానమిచ్చేవాడు నువ్వే, సరైన మార్గంలో నడిపించేవాడు నువ్వే, నన్ను కాచి కాపాడేవాడు నువ్వే, మీరే నా కాపరయ్యా అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజమేనండి, ఈ ప్రభువును కాపరిగా చేసుకుంటే నీ జీవితంలో ఏ లోటు లేకుండా ఆయన చేయగలడు. చాలామంది ఈరోజు కొన్నిసార్లు ఆదివారమే దేవుని కాపరత్వం కింద ఉండి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఓ వారు ఈ లోక ప్రకారంగా ఈ లోకంలో అపవాది యొక్క కాపరత్వంలో జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక సత్యాన్ని మీకు చెప్తున్నాను, యేసయ్య కాపరత్వం కిందే, యేసయ్య మీకు షెపర్డ్గా ఉంటే నీ జీవితంలో ఎటువంటి లోటు ఉండదు, ఎటువంటి లేమి ఉండదు, ఎటువంటి ఓ పరిస్థితులైనా సరే వాటన్నిట్లను జయం పొందగలుగుతావు. ఎందుకంటే ఈ కాపరికే తెలుసు నిన్ను ఎలా నడిపించాలో ఆయనకే తెలుసు, నిన్ను ఎలా పోషించాలో ఆయనకే తెలుసు, నిన్ను ఎక్కడికి నడిపించాలో ఆయనకే తెలుసు. ఈ లోకంలో ఎవరికి నీ గురించి తెలియదు, ఎందుకంటే నిన్ను సృష్టించింది ఎవరో తెలుసా? తల్లి గర్భంలో పిండంగా రూపించక ముందే ఆయన కన్నులు నిన్ను చూచాయి. ఈ భూమి మీద పడకముందే నీ దినాలన్నీ ఆయన లెక్కించాడు, నీ ఎముకలన్నీ కూడా లెక్కింప పడ్డాయి. కాబట్టి ఆయన నేను కాపరిగా చేసుకోవాలి. ఆయన నువ్వు కాపరిగా చేసుకుంటే నీకు ఏ లేమి లోటు అనేది ఉండనే ఉండదు. ఒక్కోసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి, నేను ఎవరి కాపరత్వం కింద ఉన్నాను? ప్రభు యొక్క హస్తాల కింద ఉన్నానా,
లేకపోతే నేను మానవ యొక్క హస్తాల కింద ఉన్నానా? ప్రభువా, నీవు నా కాపరివి నాయన, నా కాపరివి. దాంట్లో ఒక మాట అండి, ఎలా తెలుసా, ఒక ఆత్మీయ పౌరుషంతో నా దేవుడు నా కాపరి, నాకు అన్ని దేవుడు నాకు సహాయం చేస్తాడు, నాకు లేమి ఉండదు, నాకు లోటు ఉండదు. నేను నీ కాపరత్వం కింద ఉండలేదు, లేకపోతే నీ సహాయం కాదు, నేను పై సహాయం మీద ఆధారపడున్నాను. ఆయన నన్ను కాపరిగా ఉన్నాడు, నన్ను నేను ఆయనకి సమర్పించుకున్నాను, ఆయన ఎక్కడ నడిపిస్తే అక్కడ నడవాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి నా జీవితంలో ఏ లోటు అనేది కూడా ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి. నేను గొర్రెలకు ఏంటంట? మంచిగా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చదివితే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మంచి మాటలు ఉన్నాయి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువవాడు దొంగయు దోచుకునివాడనై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే గొర్రె దొడ్లోకి ద్వారం గుండా రాకుండా పక్క నుంచి దూకొచ్చేవాడు ఎవరు? దొంగ. నిజంగా ఆ గొర్రెల కాపరి అయితే ఏం చేస్తాడు? ఆ గొర్రెల మెయిన్ ద్వారం నుంచి వెళ్తాడా? వెళ్ళడా? మెయిన్ ద్వారం నుంచే వెళతాడు. దొంగోడు ఒక్కడు ఏం చేస్తాడు? వెనక దారి నుంచో ఆ గోడ దూకు వచ్చి గొర్రెలను దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ద్వారమును ప్రవేశించువాడే గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరమును వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు నడిపించును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి ఒక వీడియో వచ్చింది. ఒక ప్రదేశంలో చాలా గొర్రెలు ఉన్నాయి. ఎవరెవరో వెళ్ళి గొర్రెలు పిలుస్తుంటే అవి అంత మాత్రం కదట్లా, చక్కగా తింటానే ఉన్నాయి. నిజంగా గొర్రెలు కాచే కాపరు వచ్చి ఒక్క పిలుపు పిలవగానే గొర్రెలన్నీ పరిగెత్తుకుంటా ఆయన దగ్గరికి వచ్చేసి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ఏమో తెలుసా? గొర్రెలంట అతని స్వరమును వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు నడిపించు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూసారా, ఈ గొర్రెల కాపరు ఏం చేస్తాడంటే గొర్రెలకు ముందుగా నడుస్తాడు. నిజంగా యేసయ్యను మనం కాపరిగా చేసుకుంటే ఈయన మనకు ముందుగా నడిచేవాడు, ముందుగా వచ్చే ప్రతి అడ్డంకులను తొలగించేవాడు, ప్రతి ముందుగా వచ్చే ప్రతి ఆటంకాలను. చూడండి ఎంత గొప్ప విషయమో. ఈయన కాపరిగా చేసుకోవడం వల్ల జరిగే విషయం ఏంటంటే ఆయనకి మనం ముందుగా నడుస్తాడు. యేసయ్య మనం ముందుగా నడిస్తే మన దారి ఎలా ఉంటుంది అంటారు చెప్పండి ఒకసారి? ఎంత మంచిగా ఉంటుంది అంటారు, ఎంత వర్ధిల్లుతామంటారు. ఇశ్రాయేలుకు ముందు నడిచిన దేవుడు, ఎర్ర సముద్రం వస్తే ఆయన ముందు నడిచాడంట. ఎర్ర సముద్రం ఏమైపోయింది? రెండు పాయలే. యోర్దాన్ అడ్డొచ్చింది, యోర్దాన్లో ముందు నడిచాడంట. నీళ్లు ఏకరాశిగా వెనక్కి తన్ని పైకి లేచి నుంచుని ఆరి నెలల్లో నడుచుకున్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన్ని కాపరిగా చేసుకుంటే నీకు కలిగే మొదటి లాభం ఏంటో తెలుసా? ఆయన నీకు ముందుగా నడుస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ నెలలో దేవుడు ఏం చేస్తాడు? ఇలా దేవుని సందులో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఆయన కాపరత్వం కింద నువ్వు వచ్చినప్పుడు, నేను నువ్వే నా కాపరివి, నువ్వు నా కాపరివి అంటున్నప్పుడు దేవుడు చేసే పని ఏంటంటే నీకు ఈ నెలలో అడ్డుగా వచ్చే ప్రతి అడ్డుబండలను తొలగించి నీ మార్గాన్ని ఏం చేస్తాడు తెలుసా? సాఫీగా చేస్తాడు. ఈ మార్గం ఈ నెలంతా కూడా ఎంతో సంతోషంగా, ఈ నెలంతా కూడా ఎంతో ఆనందంగా, ఈ నెలంతా కూడా ఎంత సునాయాసంగా, ఎంత ప్రశాంతంగా, ఏ అడ్డు లేకుండా నీ గమ్యస్థానానికి దేవుడు ఏం చేస్తాడు? కాబట్టి దేవుణ్ణి ఏం చేయాలి? మనం కాపరిగా చేసుకోవాలి. కొంతమంది అంటారు, ఏంటోనండి ఈ నెల చాలా కష్టంగా ఉందండి, అమ్మో తెల్లారుతుందంటే ఎంత భయం వేస్తుందండి, ఎవరు వస్తారో, ఎవరికేం కట్టాలో, ఏంటో పరిస్థితి, అమ్మో రేపనే దినం చూస్తుంటే నాకు భయం కలుగుతుందండి. ప్రభువును కాపరిగా చేసుకుంటే భయం లేదు, దిగులు లేదు. ఆయన నీకు ముందుగా వెళుతూ కావలసిన అన్ని కూడా నీకు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన అంట చాలా మంచి ఇల్లు కట్టుకున్నాడంట.
ఒక మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు, పైన కూడా ఒక రూమ్ వేసుకున్నాడు, ఒక్కడే ఉంటున్నాడు. ఆ రోడ్లో ఆ ఏరియాలో కొంత అల్లరి చిల్లర తిరిగే పిల్లలు నైట్ వచ్చి తలుపులు కొట్టడం, ఎవరు వచ్చారని తలుపులు తీయగానే లోనకొచ్చి ఆయన చిత్తం కొట్టేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేసి వెళ్ళిపోతున్నారు. ఆయన వాళ్ళు ఎదిరించలేకపోతున్నాడు, వాళ్ళు జయించలేకపోతున్నాడు. చాలా బాధపడుతూ, అయ్యో ఏంటి నా పరిస్థితి, అనవసరంగా ఇల్లు కట్టుకున్నాను, వేరే చోట కట్టుకున్నా పోయేది, నా చుట్టుపక్కల ఎవరూ లేరు, అయ్యో అని చెప్పి బాధపడుతూ ఉంటే ఆ సంతోషం ఎంతకాలం ఉండలేదు. ఇల్లు కట్టుకున్న సంతోషం ఈ పిల్లల అల్లరికి లేకపోతే వాళ్ళు చేసే పనులకు ఆటకాయితనానికి చాలా బాధపడిపోతూ ఏం చేయాలి అర్థం కాదు. ఒకరోజు ఒక ఆయన ఏం చేశాడంటే, ఇలా బాధపడుతున్న సమయంలో ఒకరోజు ఆయన ఇంటికి ఒక ఆయన వచ్చాడు. వచ్చి, అయ్యా మీ ఇల్లు ఏమైనా అద్దెకిస్తారా అని చెప్పి అడిగితే ఆయన ఏం చేశాడంటే, సరేనబ్బా నాకు చాలా నీడ దొరికింది, తోడొచ్చింది అమ్మయ్య, ఈయన ఉంటే నాకు కొంచెం అట్లాంటి పిల్లలు ఎవరిని వచ్చినప్పుడు నన్ను ఆదుకుంటాడని చెప్పి ఆయన తీసుకెళ్ళి ఆ యొక్క మూడంతస్తుల పైన ఉన్న చిన్న రూమ్లో పెట్టాడు. చిన్న రూమ్లో ఆయన ఉన్న తర్వాత ఆయన దిగాడు, చక్కగా అక్కడ ఉంటున్నాడు. అట్లా కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఈ పిల్లలు ఏం చేశారు, మళ్ళీ వచ్చి తలుపు కొట్టగానే ఈయన భయం భయంగానే ఎవరు కనపడలేదు, అద్దంలోని చూశాడు ఎవరు కనపడలేదు, సరే ఎవరు వచ్చారని చెప్పి తలుపు తీగాను. మళ్ళీ వాళ్ళు మూకమ్ముడిగా వచ్చి ఆయన్ని ఏడిపించి బాధ పెట్టి కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఈయన గబగబా ఆ బాధలోని అట్లాగే లేచి తలుపు వేసుకుని పైకి వెళ్ళి గబగబయ్యా ఇదిగో నేను నీకు ఎందుకు అద్దెకి ఇచ్చానో తెలుసా, వాళ్ళు వచ్చి నన్ను ఇలా బాధ పెడుతున్నారు, అందుకే నువ్వేమన్నా నాకు కాపలాగా ఉంటావు, తోడుగా ఉంటావని నేను నీకు ఇస్తే నువ్వు పైన ఉండిపోయావంటే. ఆయన అన్నాడు, అయ్యా ఇదిగో మరి ఆ చేసినప్పుడు నాకు తెలియదు, నేను ఎక్కడో పైన ఉన్నాను, నాకు అర్థం కాలేదు, మరి ఏ సౌండ్ నాకు వినపడలేదు అన్నప్పుడు ఆయన అనుకున్నాడు, సరే ఈయన ఇట్లా కాదని చెప్పి మొదటంతస్తు తెచ్చి పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత కూడా జరిగిన విషయం ఏంటంటే, మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ ఇళ్ళు వచ్చి పిల్లలు అట్లాగే చేసి ఆయన మళ్ళీ బాధ పెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. కొన్నిసార్లు పిల్లలు బెల్లు కొడుతుంటారు పద్దాక, ఇప్పుడు ఈ రోజుల్లో బెల్లు కొట్టడానికి పాత రోజుల్లో ఆ బెల్లు కొత్తగా ఉండేది, బయట బెల్లు ఉంటే ఆడుకుంటూ రావటం, బెల్లు కొట్టేసి వెళ్ళిపోవడం, కొట్టి వెళ్ళిపోగానే వాళ్ళు ఎవరు వచ్చారని కాబో తలుపు తీస్తే ఎవరో ఉండరు, మళ్ళీ తలుపు వేసుకుని ఇంటికి వెళ్ళి అలా పడుకోగానే మళ్ళీ బెల్లు కొట్టి మళ్ళీ వెళ్ళిపోవడం, అట్లా చేసేవాళ్ళు చిన్నపిల్లలు. అయితే అలా చేస్తాడు. ఇట్లా ఈయన పరిస్థితి కూడా అలాగ ఉన్నప్పుడు ఏం చెప్పదు, ఈయన మళ్ళీ వెళ్ళి ఏంటయ్యా నేను ఫస్ట్ అంతస్తు తెచ్చిపెట్టుకుని రాలేదంటే నాకు వినపడలేదు, నాకు అసలు మరి అర్థం కాలేదు, ఏదో మాట్లాడుకుంటున్నా అనుకున్నాం కానీ నిన్ను ఇలా చేస్తున్నారు నాకు తెలియదంటే, అప్పుడు ఆయన అన్నాడు, ఇక్కడ మొదట వద్దు, రెండు వద్దు, మూడు వద్దు, కానీ నువ్వు నాతో పాటే ఉండని చెప్పి ఆయన పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఒకరోజు నిజంగా నీ పిల్లలు వచ్చారు. రాగానే ఈయన ఏం చేశాడంటే ఆ ఇంట్లో ఉన్న ఆయన వెనక్కి వెళ్ళి దాక్కోగానే ఆ తలుపు తీగానే వాళ్ళు, అమ్మో ఏంటి నీ ఇక్కడ ఉన్నాడని చెప్పి ఎవరు ఏం చేయకోకుండా పారిపోయారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పుడైతే ఈయనకి ముందు ఆయన నిలబడ్డాడో వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఈయనకు ఒక తోడొచ్చింది, బలవంతుడు ఆయనతో పాటు ఉన్నాడని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఆయన ఏం చేయకుండా వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజమే, మన జీవితాల్లో ప్రభు మన ముందు ఉన్నప్పుడు అపవాది కదా, ఎవరు కూడా మనల్ని ఎవరు కూడా ముట్టలేరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఆయన కాపరిగా చేసుకుంటే ఆయన నీకేం చేస్తాడు, ముందుగా వెళతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఐదో వచనం, ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు ఆయన కాపరిగా చేసుకుంటే నువ్వు ఆయన స్వరాన్ని ఏం చేస్తావు, గుర్తిస్తావు, కాబట్టి ఆయన వెంబడించడానికి అవకాశం వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు ముందుగా వెళ్ళటమే కాదు, ఆయన స్వరాన్ని కూడా నువ్వేం చేస్తావు, గుర్తిస్తావు. దేవునికి స్తోత్రాలు. ఏమండి ఒక మాట వినండి, ఇప్పుడు ఏసైని కాపరిగా చేసుకుంటే ఏసై స్వరం నీకు వినపడుద్ది, దెయ్యాన్ని కాపరిగా చేసుకుంటే ఎవరి స్వరం వినపడుద్ది నీకు, అంటే ఏ స్వరం వినాలా వినకూడదనేది ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు, అది గుర్తుపెట్టుకోండి. రోజు సెల్ ఫోన్ వింటున్నావు అనుకో, ఏ స్వరానికి పరిగెడతావు? ఇప్పుడు ఎలా అయిపోయింది తెలుసా, బాత్రూమ్ వాష్రూమ్కి వెళ్ళి వచ్చినా ఫస్ట్ రాగానే ఫోన్ చూడు, ఏమైనా మెసేజ్ వచ్చిందా, ఏంటి అదే స్వరం. నిద్రలో కూడా టింగలు మనగానే ఏదో వచ్చినట్టు ఉంది గబగబ, నిద్రలో కూడా, అంటే నీ ఆ స్వరం నీకులో ఏమైపోద్ది, నిన్ను డామినేట్ చేస్తుంది, అంటే నీ మీద పెత్తనం చెలాయిస్తుంది, నీ మీద అధికారం చెలాయిస్తుంది. అందుకే నువ్వేమైపోయి దానికి ఎడిక్ట్ అయిపోయావు, ఏ స్వరం వచ్చినా, ఏ టింగ్ అన్నా, లేకపోతే ఏ సౌండ్ వచ్చినా అని ఇంకా దాని మీద ధ్యాస ఉంది. కానీ నువ్వు వేరే దాని మీద ధ్యాస పెట్టలేని పరిస్థితుల్లోకి నువ్వు వచ్చేసి, అదే ప్రభు మీద నువ్వు ధ్యాస ఉంది అనుకో, ఆటోమేటిక్ ఈ ధ్యాస ఏమైపోతుంది, నీకు తగ్గిపోతుంది. కాబట్టి ఏ స్వరం వినాలో నువ్వేం చేయాలి తెలుసా,
నిర్ణయించుకోవాలి. దేవుని స్వరం విన్నావా నీ కొదు ఉండదు, దేవుని స్వరం విన్నావా పచ్చికల చోట్ల నిన్ను పరుండు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఓ ఎప్పుడు నీకు నీకు సమృద్ధిలో దేవుడు నిన్ను పడుకోబెడతాడు, సమృద్ధిలో నిన్ను ఉంచుతాడు. ఆయనకి ఎక్కడ సమృద్ధో ఆయనకే తెలుసు, ఈ లోకంలో ఎవరికీ తెలియదు. ఆయన ఒక్కడే నిన్ను సమృద్ధిలోకి నడిపించగలడు, ఆయన ఒక్కడే నీ గిన్నెను పొర్లి పారించగలడు, ఆయన ఒక్కడే నీ శత్రువు ఎదుట నీకు బల్లర్ భోజనము సిద్ధపరచగలడు. ఈ లోకంలో ఎవరు నీకు సిద్ధపరిచేవాళ్ళు లేరు. కాబట్టి నువ్వు ఆయన స్వరాన్ని వినాలి. నీకు ముందుగా ఆయన వెళ్ళేటట్టుగా నువ్వు చేసుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈయనంట ఆయనకు ముందుగా నడుస్తాడంట. ఆ గొర్రె ఏం చేస్తుందంట, ఆయన స్వరాన్ని వింటదంట. మా మొదటి ఆరాధన కొత్త రాజ రాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనను పొందండి. ఆర్ ఫోన్ నంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతినగర్ సింగ్నగర్ విజయవాడ 15. థ్యాంక్ యూ.